రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అమలులో ఉన్న ఎన్నికల నియమావళి తప్పక అమలు పరిచారని ఎస్ఐ బాజిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వింజమూరులో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది విఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలు పరచడంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సిబ్బంది ఎవరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దన్నారు. ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు తప్పక పోలీసులు అనుమతి ఉండాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కనకదుర్గాభావని, తహసీల్దార్ ఎంవీకే సుధాకర్రావు మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని తప్పక పాటిస్తూ దాని వలన ఏవైనా సమస్యలు ఏర్పడితే తమ దృష్టికి తేవాలన్నారు. సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ విధులను అలసత్వం నిర్లక్ష్యం లేకుండా నిర్వహించాలన్నారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా గ్రామాలలో గెలుపోటములపై వివాదాలు జరిగే అవకాశమున్నందున వీరంతా అప్రమత్తంగా ఉండి ఎప్పటి సమాచారాన్ని అప్పుడు అధికారులకు తప్పక తెలియజేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, విఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణ మీద మండలంలో పనిచేసేటటువంటి యావత్తి సిబ్బందికి గౌరవ తహసీల్దార్ గారు మరియు ఎస్ఐ గారు ద్వారా అందరికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి వివరించడం జరిగింది. ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వ సిబ్బంది ఎవరు కూడా పాల్గొనరాదు అనేటటువంటిది, మరియు బయట నుంచి ఎన్నికల విధుల నిమిత్తం హాజరయ్యేటటువంటి సిబ్బందికి సహకరించాల్సిందిగాను, మరియు పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులన్నీ కూడా కల్పించడానికి తగు చర్యలు తీసుకోవడం కొరకు, ఒక అవగాహన కొరకు ఈ కార్యక్రమాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన వింజమూరు ఎంపీడీఓ గారి ఆఫీస్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద మండల స్థాయి అధికారులందరికీ, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అన్ని శాఖల సిబ్బందితో తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఎవరెవరు వారి డ్యూటీలు, డూస్ అండ్ డోంట్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలో ఎలా విధులు నిర్వహించాలి అనే దానికి సిబ్బందికి అందరికీ క్షుణ్ణంగా వివరించడం జరిగింది. పోలీస్ శాఖ వారి తరఫున కూడా మండల ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే, ఈ జనరల్ జీపీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ని అత్యంత ప్రశాంతత వాతావరణంలో జరగాల్సిందిగా అందరినీ కూడా కోరటమైంది. ఎవరు కూడా ఉద్రేకాలకు లోన్ కావద్దు. ఇది పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రామాల అభివృద్ధికి కోరుతూ కూడా అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. ఏ విధమైనటువంటి ఇతర కార్యకలాపాలకు కానీ వయోలేషన్స్ కానీ పాల్పడితే కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నది. కాబట్టి మీ జీవితాలని ఈ ప్రమాదకర పరిస్థితుల్లోకి, గొడవలు ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోండి. ప్రశాంతంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ప్రశాంతంగా ఎలక్షన్స్లో పోటీ చేసుకోండి. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా సరే ఐపీసీలోని చట్టాల ప్రకారం, అదేవిధంగా ప్రత్యేకమైన ఎలక్షన్స్ కొరకు కూడా చట్టాలు రూపొందించడం జరిగింది. వాటి ప్రకారం కూడా కేసులు నమోదు చేసి ఇబ్బందులు పాల్గొవద్దని మరీ తెలియజేస్తా ఉన్నాం. వింజమూరు మండలంలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరపాలనే దీంతో ఈ రోజున మనం మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులకి, గ్రామ రెవెన్యూ కార్యదర్శులకు అందరికీ కూడా శిక్షణా తరగతి మన వింజమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధమైన విధి విధానాలు పాటించాలి, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాటిని చూచా తప్పకుండా వాళ్ళు విధులు నిర్వర్తించాలని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో శాంతి భద్రతల్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఏదైనా సమస్యలు ఉంటే మండల స్థాయి అధికారులకు వెంటనే తెలియజేస్తే వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యలే నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్య అయ్యి శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శుల్ని, గ్రామ రెవెన్యూ సెక్రటరీని, గ్రామ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లను కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏదైనా చిన్న సమస్య ఉన్నా కానీ వెంటనే ఆ సమస్యని పై అధికారులు మండల స్థాయికి తీసుకురావాలని చెప్పి తెలియటం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియమాలను పాటిస్తూ చక్కగా మన వింజమూరు మండలంలో ప్రశాంత వాతావరణంలో చక్కగా సజావుగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఏదైనా సమావేశాలైనా సందేహాలు ఉన్నట్లయితే మండల సహాయ అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదించాలి సంప్రదించి వాటిని నివృత్తి చేసుకోవాలి అదే విధంగా గ్రామంలో ఏదైనా సభలు సమావేశాలు లేకపోతే మైక్ అనౌన్స్మెంట్ అట్లాగే వాహనాల ప్రచారానికి కూడా పోలీస్ శాఖ వారి నుంచి ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి అనుమతి లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ సూచనలన్నీ పాటిస్తూ చక్కగా వెన్నమూరు మండలంలో ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని మన సిబ్బంది అందరికీ కూడా ఈ శిక్షణ సారంతలో తెలియజేయడం జరిగింది అందరూ కూడా చక్కగా దీన్ని వినియోగించుకొని వారికి ఇచ్చిన సూచనలు కూడా చదువుకొని చక్కగా నిర్వహించాలని చెప్పి అందరిని కోరడం జరుగుతుంది ధన్యవాదాలు।